మహానటి రోజా కార్చిన కన్నీరంతా డ్రామా అని తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత అన్నారు. రోజా తన పూర్వ వీడియోలు ఒకసారి చూడాలని, అప్పుడు ఆమె ఏం మాట్లాడిందో తెలుస్తుందన్నారు. రాష్ట్రంలో ఆడపిల్లలు మాన ప్రాణాలు పోతున్నా ఎవరూ స్పందించడం లేదని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రోజా మద్యం బాటిల్స్ బద్దలు కొట్టిందని, ఇప్పుడు ఏరులై పారుతున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. అసెంబ్లీలోని దేవాలయంలో అసెంబ్లీలోని నారా భువనేశ్వరి గారి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే ఎగిలిగా చూసుకుని నవ్వులు నవ్వేవే. ఆ రోజు ఏమైంది నీకు ఈ ఆడతనం, ఈ మహిళ అన్న గుర్తు, మహిళా గౌరవం, ఆత్మాభిమానం అవన్నీ ఈ ఆ రోజు ఎందుకు నోరుకి మాట్లాడలేకపోయావు? సాక్షాత్తు నా గురించి వైసీపీ ఆఫీసులో కూర్చొని కండువాలు వేసుకుని చెంగల వెంకట్రావు అదే విధంగా వాళ్ళ బ్యాచ్ బ్యాచ్ అంతా కదా నోటికొచ్చినట్టు ఇష్టానుసారంగా నోటికొచ్చినట్టు పేలితే ఆ రోజు నేను కంప్లైంట్ ఇస్తే ఈ రోజు వరకు ఎందుకు పోలీసు రాలేదు? నా గురించి మాట్లాడిన దానికన్నా నీచంగా మాట్లాడారా బండారు చిన్నమూర్తి గారిని గురించి? నిజంగా ఆ రోజు వైఎస్ఆర్సీపీ కండువాలు వేసుకుని ఆఫీసులో కూర్చొని మాట్లాడితే దాని గురించి ఈ రోజు వరకు ఎవరు కూడా స్పందించరు. సామాజిక మాధ్యమాల్లో తెలుగుదేశం పార్టీ ఆ మహిళా లీడర్ల గురించి ఎంత అసభ్యకరమైన పోస్టులు పెట్టి కామెంట్ పెట్టినా కూడా ఎవడు మాట్లాడు. మా పేర్ల మీద పీడిఎఫ్ పేపర్లు రెడీ చేసి నోటుకొచ్చిన డిస్టాన్సారంగా వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా పోలీస్ వ్యవస్థ పనిచేయదు. నేను సాక్షాత్తు సుమారుగా 4 కేసులు పెట్టా, ఈ రోజు వరకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. నకపల్లి పోలీస్ స్టేషన్ లో ఒక కేసు పెట్టా, పాయకులమట పోలీస్ స్టేషన్ లో ఒక కేసు పెట్టా, ఈ 2 కేసులకి సంబంధించి ఈ రోజు వరకు ఒక పోలీస్ కూడా ఎంక్వైరీకి కూడా రాలే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి, మంత్రి రోజా గురించి సామాజిక మాధ్యమాల్లో ఉన్న వాటి గురించి మాట్లాడితే మాత్రం 200 మంది పోలీసులు వస్తారు, డీజీపీ స్పందించేస్తాడు, మహిళా కమిషన్ స్పందించేస్తుంది. నేను ఇంతకు మించి నేను గురించి ఎక్కువగా మాట్లాడడానికి కూడా నేను ఇష్టపడట్లా, ఎందుకంటే ఒక మహిళ గురించి మాట్లాడడానికి గురించి అంటే నేను ఆలోచించాను. ఒక మహిళ కాని మహిళ గురించి మాట్లాడటం, ఆ రోజు అసెంబ్లీ నేను కన్నీరు పెట్టుకుంటే ఏం మాట్లాడా? ఒకళ్ళు ఏడుపులు ఎడుస్తున్నాను, దొంగ ఏడుపులు ఏడ్చాను అని చెప్పావు. మరి ఈ రోజు నిన్న నువ్వు ఏడ్చిన ఏడుపు గ్లిజరన్ ఏడుపులా, మహానటి ఏడుపులా, ఏ రకంగా ఏడ్చావు? ఆ రోజు నా వరకు వస్తే నీకు నొప్పి తెలియలే, ఈ రోజు నీ వరకు వచ్చేసరికి ఆ నొప్పి తెలిసిందా? ఈ రోజు అది కూడా నేను ఏం మాట్లాడుతున్నానంటే నేను డైరెక్ట్ గా క్వశ్చన్ చేస్తున్నా. నువ్వు సాక్షి, నువ్వు ఏడ్చిన ఏడుపు సాక్షిలో ఏడ్చాడు, TV9 లో వేశాడు, ఈ రెండింటి తన కింద ఒక్కసారి కామెంట్స్ చదువు. ఆ కామెంట్స్ చదివితే ఒక నిమిషం నాకే కొంచెం చాలా బాధ అనిపించింది, ఒక మహిళగా చాలా బాధ అనిపించింది. నీకేదైనా దమ్ము ఉంటే మా సామాజిక మాధ్యమాల్లో ఉన్నవి తీయించేసుకో, ఎందుకు నీకు బాధ ఉండదు మాకు బాధ ఉండదు? వదిలే, దాని గురించి నేను ఎపిసోడ్ పక్కన పెడుతున్నా. ఈ రోజు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నావు, ఒక గౌరవమైన పొజిషన్ లో ఉండి ఒక మంత్రిగా ఉన్నావు. ఈ రోజు మంత్రిగా నువ్వు మాట్లాడాల్సిన మాటలు గాని, నువ్వు చేస్తున్న చేష్టలు గాని ఒక్కసారి పునః పరిశీలించుకో. ఇదే బ్రహ్మణి గారికి షూటింగ్ లోనే నేను జర్నలిస్ట్ అని చెప్పిన దానివి, అదే బ్రహ్మణి గారి గురించి నోటికొచ్చినట్టు ఎలా మాట్లాడడానికి నేను నోరొస్తుంది? అదే భువనమ్మ గారి గురించి నువ్వు మాజీ మహిళా అధ్యక్షురాలిగా ఉండేటప్పుడు కాల్ పట్టుకున్న దానివి, భువనమ్మ గారి గురించి అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఎందుకు నేను నోరు పెదపలేదు? అదే భువనేశ్వరి గారి గురించి నోటికొచ్చినట్టు నీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు ఎక్కడ పడితే అక్కడ వాగినప్పుడు కూడా ఎందుకు దాన్ని ఖండించాలని కూడా నీకు అనిపించలేదు? మరి ఆ రోజు